ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పటి వరకు మనము తెలుగులో శుభరాశి వరకు చేసాము. ఇంగ్లీష్లో యాక్చువల్గా నేను 12 సైన్స్ కూడా కంప్లీట్ చేశాను, తెలుగులో చేయలేదనమాట. తెలుగులో స్లోగా చేస్తున్నాను 1x1. సో ఇప్పుడు మనం మిథున్ రాశి వారికి ఎలా ఉంది ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఈ 2021 ఎలా ఉందో చూద్దాము. సో మిథున్ రాశి వాళ్ళకి ప్రధానంగా చూస్తే రాశ్యాధిపతి బుధుడు. సో ఈ యొక్క బుధ మహాదశ రన్ చేసేవాళ్ళు కానీ, ఈ బుధుడు ఫేవరబుల్ పొజిషన్లో గోచారంలో ఉన్నప్పుడు కానీ వీళ్ళు ఇంపాక్ట్ఫుల్ రిజల్ట్స్ చూస్తారనమాట. అట్లాగే ఈ యొక్క ప్రస్తుత గోచారంలో ప్రధానమైన గ్రహాలు గురు, శని, రాహు, కేతువుల యొక్క పరిస్థితి, దాని యొక్క ప్రభావం అనేది విశ్లేషణ మనం చేద్దాము. ఈ గురు శనిలో వచ్చేప్పటికీ వీళ్ళకి అష్టమ స్థానం ఈ యొక్క మకర రాశిలో ఈ గురువు అష్టమంలో ఉన్నాడు. అలాగే శని కూడా ఆల్రెడీ వాళ్ళకి అష్టమ శని నడుస్తుందన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే మిథున రాశి వాళ్ళకి ఒక లాంగ్ బ్యాటిల్ అనమాట. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళకి ఆ బ్యాటిల్ కంటిన్యూ అవుతుందన్నమాట. ఒకటి అష్టమ శని, అష్టమ శనితో పాటు గురువు అష్టమంలో చేరటము. అష్టమంలో గురువు చేరితే గురుదోషం అవుతుంది. కథ ఏంటంటే అష్టమ శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాడు గురువు, ఎప్పుడైతే గురువు శనితో కలిశాడో. సో ఈ లగ్నానికి సప్తమ దశమాధిపతి గురువు, అలాగే అష్టమ భాగ్యాధిపతి వచ్చేప్పటికీ శని, వీళ్ళిద్దరూ కూడా మకర రాశిలో క్లోజ్ కంజంక్షన్లో ఉన్నారన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే ఏ విధంగా టఫ్ టైము అంటే, వీళ్ళకి బాగా కావలసిన వాళ్ళు వాళ్ళకి బాగా సుస్థి చేయటము, లేకపోతే వాళ్ళు పోవడము. సో మరణ వార్తలు తరచూ వినడం, అక్కడికి వెళ్ళటం, వాళ్ళని పలకరించటం, అటువంటి సందర్భాలు జరిగే గోచారం అన్నమాట. ఎందుకంటే అష్టమ శని ఆ చూపిస్తాడనమాట ఆ లాస్ని, ఆయన యొక్క గోచారంలో కానీ ఆ దశలో కానీ ఉన్నప్పుడు. అందులో పాటు గురువు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే పెద్దవాళ్ళని, పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటము, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేయటము. అలాగే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఫాదర్ సైడ్ ఎస్పెషల్లీ, బికాజ్ సాటర్న్ 9th లార్డ్షిప్ వచ్చింది సాటర్న్కి, ఆయన 8th హౌస్లో ఉన్నాడు జూపిటర్తో కలిసి, 7th అండ్ 10th హౌస్ లార్డ్తో కలిసి. సో అవన్నీ కూడా వాటి గురించి ఆ సెటిల్మెంట్ చేసుకోవటము, అలాగే కోర్ట్ డిస్ప్యూట్స్, కోర్ట్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జూపిటర్ అండ్ సాటర్న్ ఇద్దరు కూడా లాన్ చూపిస్తారు. సో జూపిటర్ ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి ఫేవర్గా ఉంటాడు, సాటర్న్ ఎప్పుడు కూడా ఫార్మల్ లాలో ఉంటాడు అనమాట. ఆయన సాటర్న్ అంటే మొత్తం టోటల్ డాక్యుమెంటేషన్ డ్రాఫ్టింగ్ అంటారు. సో తర్వాత మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ కూడా స్టిల్ వాళ్ళకి ఉన్నాయి. అది స్టార్ట్ అయ్యి చాలా కాలం అయింది, వాళ్ళకి సప్తమ శని నుంచి స్టార్ట్ అయినాయి ఈ యొక్క వివాహ బంధంలో ఉన్న వాళ్ళకి, వివాహం చేసుకున్న వాళ్ళకి, వివాహం చేసుకోబోయే వాళ్ళకి కూడా చిక్కులు స్టార్ట్ అయినాయి మిథున రాశి వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు కాస్త గురువు ప్రవేశించడంతో వివాహ బంధంలో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ కొద్దిగా ఇప్పుడు రివైవ్ అవుతుందన్నమాట. అంతకుముందు చాలా నెగిటివిటీ, చాలా పెసిమిజం, ఇంకా విడిపోదామా, సెపరేట్ అవుదామా అనే ఆలోచనలు కూడా వస్తాయి అన్నమాట కపుల్స్కి. సో వివాహం కాని వాళ్ళకి డెఫినెట్గా ఇది కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే వీళ్ళ రాశ్యాధిపతి గోచార రాశ్యాధిపతి రాశి గోచార రాశికి సప్తమాధిపతి అష్టమ స్థితి అనమాట. శనితో ఆయన యుతయి ఉన్నాడనమాట, కలిసి ఉన్నాడనమాట. సో రైట్ పార్ట్నర్ వీళ్ళకి దొరకడు, ఆ వివాహం అనేది లేట్ అవుతుంది, లేట్ అవ్వడం మంచిది. అట్లీస్ట్ మిథున రాశి వాళ్ళకి గురువు కుంభరాశిలో ప్రవేశించేంతవరకు అంటే April 2021 వరకు కూడా కొద్దిగా పరీక్ష కాలం అనమాట. గురువు ఎప్పుడైతే ఏప్రిల్లో ప్రవేశిస్తాడో, వీళ్ళ రాశిని పంచమ దృష్టితో చూస్తాడో, అక్కడి నుంచి కూడా వీళ్ళ బండి పట్టాలెక్కుతుంది అనమాట. థింగ్స్ విల్ మూవ్ ఆన్ ఫర్ దీస్ పీపుల్. అలాగే రాహు వచ్చేప్పటికి వెయ్యంలో ఉన్నాడు. సో రాహు వెయ్యంలో ఉంటే ఆయన ఏ విధంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే, ఖర్చు, అనవసరమైన ఖర్చు, లాసెస్, ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ వల్ల వచ్చిన లాసెస్, సరైన డెసిషన్ తీసుకోకపోవటం వల్ల, లేకపోతే మన డబ్బు స్టక్ అయిపోవటం, దాన్ని మనం రికవర్ చేసుకోలేకపోవటము. సో వీళ్ళకి ఏకైక ప్లానెట్, ఒక ప్లానెట్ ఫేవరబుల్గా ఉంది నిజంగా వాళ్ళకి ఈ టైంలో, అది గాడ్స్ బ్లెస్సింగ్ అనుకోవాలి. కేతువు 6వ స్థానంలో ఉన్నాడు.
ఆ కేతు యొక్క కేతు వారస్థానంలో యాక్చువల్గా ఆయన బాగా పనిచేస్తాడనమాట. ఈ యొక్క పాపగ్రహాలు పాపస్థానంలో పనిచేస్తాయి కాబట్టి ఈ కేతువు ఆరోస్థానంలో ఉండటం వల్ల వీళ్ళ శత్రువుల్ని ఎదుర్కోగలుగుతారు ఒక యుక్తితో. అలాగే వీళ్ళ కొద్దిగా సంఘంలో పేరు పరపతి కూడా వస్తుందన్నమాట ఈ యొక్క కేతు యొక్క ఆరో స్థితి రావటం వల్ల. వీళ్ళ మాట ఇంత ముందల్లా వీరు ఏమైనా మాట్లాడితే అసలు పట్టించుకునే పరిస్థితి ఉండదన్నమాట, ఆ మాటకు విలువ ఉండదు మిథున రాశి వాళ్ళకి. అట్లాంటిది కేతు ఎప్పుడైతే ఆరులో ప్రవేశించాడో వీళ్ళ ఆరోగ్యం బెటర్మెంట్ అవుతుంది, రిలేషన్షిప్స్ బెటర్మెంట్ అవుతాయి. బట్ స్టిల్ ఆరో స్థానంలో కేతువు ఏం చేస్తాడంటే రహస్యమైన శత్రువులతో ఇబ్బందులు తీసుకొస్తాడు అనమాట. మన కంటికి కనబడిన శత్రువులు అనమాట వాళ్ళు. మానసికంగా మన అటాక్ చేస్తూ ఉంటారు, లేకపోతే మనకి ఏదో ఏదో సిక్నెస్ ఉందని భయం, మనకి ఏమైనా కరోనా ఉందని భయం, అట్లా సైకలాజికల్ థింకింగ్ అనమాట. ఆ థింకింగ్ని క్రియేట్ చేస్తాడు కేతువు. ఎందుకంటే కేతు ఇల్యూజన్ అనమాట. ఆ షాడో ప్లానెట్ ఏం చేస్తుందంటే ఒక కల్పనను తీసుకొస్తుంది, ఒక భయాన్ని, ఏదో జరిగింది మనకి, ఏదో ఉంది అని, మనకి ఏదో రోగం ఉందని చెప్పి. బట్ ఏమి ఉండదు వీళ్ళకి. సో వీళ్ళు ఖచ్చితంగా అష్టమ శనికి శనికి తైలాభిషేకము, అలాగే శనికి అవకాశం ఉంటే జపం చేసుకుంటే చాలా మంచిది. అలాగే గురుగ్రహం అష్టమస్థాన సంచారం కూడా మంచిది కాదనమాట. ఎందుకంటే దాన్ని గురుదోషం అంటారు, గురువు అష్టమస్థానాలు. ఏంటంటే మనం పాస్ట్లో కానీ పూర్వజన్మలో కానీ మనం గురువుకి ఏదన్నా మనం అన్యాయం చేసినా, లేకపోతే గురువు విషయంలో తప్పు చేసినా సరే ఆ యొక్క ఫలితం అష్టమ గురువు ప్రవేశించినప్పుడు చూడాల్సి వస్తుంది అనమాట. అంటే జాతకంలో అష్టమంలో గురువు ఉన్నప్పుడు, గురుదశ నడిచేపుడు కానీ, గురు అంతర్దశ గురు మహాదశ నడిచినప్పుడు కానీ, గోచారంలో అష్టమంలో గురువు ప్రవేశించినప్పుడు కానీ, సో ఇటువంటి ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఏంటంటే వీళ్ళు ఒక గురువుని ఎంచుకొని, అంటే ఒక మనిషే కావక్కర్లేదు గురువు అంటే, ఒక షిరిడి సాయిబాబాను, ఒక పరమేశ్వరుడును, లేకపోతే వాళ్ళకి నచ్చిన దేవుడిని ఎవరినైతే వాళ్ళని గురువుగా తీసుకుని బయట తీసుకోలేకపోతే ఆ గురుసేవ చేసుకుంటే వీళ్ళకి చాలా వరకు ఆ జూపిటర్ ఇంకా శుభ ఫలితాలని ఇస్తాడనమాట. సో వైవాహిక జీవితానికి వస్తే శని అష్టమంలో ఉండటం ఒక విధంగా మంచిది అనమాట. ఎందుకంటే ఏ గ్రహమైనా సరే ఇబ్బంది పెడుతుంది వైవాహిక జీవితానికి అష్టమంలో ఉంటే, ఒక శని మాత్రం ఇబ్బంది పెట్టడు. దానికి కారణం ఏంటంటే శని ఏది తేల్చడు. వీళ్ళు కలిసి ఉండలేరు, అలాగే డైవర్స్ తీసుకోలేరు. సో ఒక విధంగా మేలే చేస్తున్నాడు శని. ఎందుకంటే ఈ లోపల ఏదైనా ఒక శుభగ్రహ దృష్టి వచ్చే, లేదా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళి వీళ్ళు సెట్ అయిపోవచ్చు కదా. సో వీళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమన్నా తీసుకోవాలంటే ఈ యొక్క కేతు యొక్క ఎనర్జీని వీళ్ళు ఉపయోగించుకోవాలి. అంటే ఏంటంటే అశ్విని నక్షత్రము, మఖా నక్షత్రము, మూల నక్షత్రంలో ఇంపార్టెంట్ ఏదైనా తీసుకోవాలంటే నిర్ణయాలు ఆ టైంలో వీళ్ళు తీసుకోవచ్చు అనమాట. అట్లాగే వీళ్ళకి ఆస్పీషియస్ ప్లానెట్ వచ్చేప్పటికీ వీళ్ళ సైన్ లార్డ్ అనమాట. సో మిథున రాశి వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, రిలేషన్షిప్లో కానీ, మెరిటల్ లైఫ్లో కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే, వీళ్ళకున్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ సైన్ లార్డ్ మెర్క్యూరీ అనమాట. వీళ్ళకి మోస్ట్లీ వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఓన్లీ కమ్యూనికేషన్ గ్యాప్స్. మిథున రాశి వాళ్ళకి రిలేషన్షిప్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కమ్యూనికేషన్ గ్యాప్స్. వీళ్ళు ఈ మెర్క్యూరీ ఈజ్ ఫర్ కమ్యూనికేషన్. ఈ యొక్క మెర్క్యూరీని జాగ్రత్తగా ఉపయోగించుకుని ఆ ఎనర్జీని, మెర్క్యూరీ ఫేవరబుల్ పొజిషన్లో గోచారంలో ఉన్నప్పుడు సంప్రదింపులు రాజీలు చేసుకుంటే వీళ్ళకి చాలా వరకు ఇష్యూస్ రిజాల్వ్ అయిపోతాయి. సో మిథున రాశి వాళ్ళకి ఇది పెద్ద ప్లస్ బోనస్ అనమాట. వాళ్ళు వాళ్ళ కమ్యూనికేషన్ ఎబిలిటీస్తో చాలా వరకు ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోగలరు. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ అనేవి పాసింగ్ క్లౌడ్స్. వీళ్ళు ఒక 5 ఇయర్స్ నుంచి పడే బాధలు, 4 ఇయర్స్ నుంచి పడే బాధలన్నీ కూడా రేపు ఏప్రిల్ 2021 అనేది ఫుల్ స్టాప్ అనమాట. ఆల్మోస్ట్ 50% వాళ్ళ ఇష్యూస్లోంచి బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క గురు దృష్టి పడుతుంది వాళ్ళ రాశి మీద, వాళ్ళకి ఆప్టిమిజం డెవలప్ అవుతుంది. ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళు ఎటువంటి స్టేట్లో ఉంటారంటే ఒక షెల్లో ఉంటారు, బయటకు కూడా రారు, సోషలైజింగ్ నేచర్ ఉండదు మిథున రాశి వాళ్ళకి. ప్రజెంట్ అటువంటి టైం నడుస్తుంది వాళ్ళకి, ఎవరితో చెప్పుకోలేరు బాధని. కథ ఇప్పుడు కేతు కొద్దిగా ఆరో స్థానంలో ఉండటం వల్ల కనీసం వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో వీళ్ళు కనెక్ట్ అయ్యే టైం వచ్చిందనమాట. అలాగే జూపిటర్ ఎప్పుడైతే ఈ యొక్క కుంభరాశిలో ప్రవేశించి పంచమ దృష్టితో వీళ్ళ యొక్క రాశిని చూస్తాడో అక్కడి నుంచి వీళ్ళలో ఆప్టిమిజము, కాన్ఫిడెన్సు, ధైర్యము, చొరవ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఫ్రెండ్స్,
ఇది నా అనాలసిస్ మిథున రాశి గురించి. మీకు ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే వీడియో ఈ యొక్క వీడియోకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.